సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ నటించిన మహర్షి చిత్రానికి ప్రేక్షకుల మద్దతుతో పాటు ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి యూనిట్ పై ప్రశంసలు కురిపించిన విషయం మనకు తెలిసిందే. ఇక మెగాస్టార్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మహర్షి చిత్రాన్ని వీక్షించబోతున్నట్టు సమాచారం అందుతుంది. రైతు సమస్యలని భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకునేలా సోషల్ మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో చిత్ర యూనిట్ స్పెషల్ షోకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి పవన్ కళ్యాణ్కి రైతులు, వ్యవసాయం, పంటల సేద్యం అంటే అమితమైన ఆసక్తి. తన ఫామ్ హౌస్ లో అప్పుడప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యవసాయం చేస్తూ ఉంటారు, తాను రైతునే అంటూ చెబుతూ ఉంటారు. తాజాగా మహర్షి చిత్రంలో మహేష్ బాబు రైతుగా కనిపించడమే కాకుండా రైతు సమస్యలకు చక్కని పరిష్కారం చూపించడంతో ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడబోతున్నారనే సమాచారం. మొత్తానికి సూపర్ స్టార్ మూవీకి పవర్ స్టార్ వస్తుండటంతో అటు పవన్ ఫ్యాన్స్ తో మహేష్ అభిమానుల్లోనూ ఉత్సాహం నెలకొంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్ర కలెక్షన్స్ నిలకడగా సాగిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మే 9 విడుదలైన ఈ చిత్రం ఆదివారంతో విజయవంతంగా ఫస్ట్ వీకెండ్ 4 డేస్ పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 100 కోట్ల గ్రాసును వసూలు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. దిల్ రాజు, అశ్వనీ దత్, పీవీపీ లాంటి బడా నిర్మాతలు రూపొందించిన చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదల చేశారు. సూపర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే. విలువలతో కూడిన సందేశాత్మకమైన చిత్రం కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఏ చిత్రానికైనా వీకెండ్ వరకు ఎంత వసూలు రాబెట్టినా మండే రోజు ఆ సినిమా అసలు సత్తా బయటపడుతుంది. ఇప్పుడు మహర్షి చిత్రానికి కూడా సోమవారం రోజు మండే టెస్ట్ లో పాస్ అయిందనే చెప్పాలి. ఈ చిత్రం నిలకడగా వసూలు సాధిస్తూ కేవలం సోమవారం రోజే ఈ చిత్ర కలెక్షన్లను దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహేష్ కెరీర్ లో చిత్రం సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మరి చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.